హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ బాజీ. వెల్కమ్ టు టెక్ ట్యూబర్ తెలుగు. ఇది మాడ్యూల్ 6 అయినటువంటి పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్స్ లోని నెక్స్ట్ వీడియో. మీరు గనక ఈ మాడ్యూల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయినా, ఆ ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ ఏమైనా మిస్ అయినా కూడా, ముందు వాటినన్నింటినీ చూసి అండ్ దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. సో దట్ మీకు ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఈ వీడియోలో మనం విండోస్ ప్లాట్ఫామ్ కానివ్వండి ఆర్ మ్యాక్ ప్లాట్ఫామ్ లో జెమీటర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి ఆర్ సెటప్ చేయాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్ట్రైట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ జెమీటర్ ఇన్స్టాల్ చేయబే ముందు అసలు దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే ఏదైనా ప్రీ రిక్విజిట్స్ ఆ రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్న దాని గురించి తెలుసుకుందాం. సో జెమీటర్ అనేది 100% జావా అప్లికేషన్. సో ఇది జావా రన్ అవుతున్నటువంటి ఎటువంటి సిస్టమ్ లో అయినా కూడా ఇది రన్ అవుతుంది అనమాట. సో అందుకనే ఈ జెమీటర్ రన్ చేయాలంటే మనకి సిస్టమ్ లో అట్లీస్ట్ జావా 8 కానీ దానికన్నా హైయర్ వర్షన్ కానీ ఇన్స్టాల్ అయ్యి ఉండాలన్నమాట. సో ఇది మెయిన్ ప్రీ రిక్విజిట్. ఓకేనా? ఆల్దో మనం జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ యూస్ చేసి జెమీటర్ రన్ చేసుకోవచ్చు అనమాట, కానీ ఇట్ ఈస్ బెటర్ టు ఇన్స్టాల్ జేడీకే, అంటే జావా డెవలప్మెంట్ కిట్. ఎందుకంటే రేపు మనం HTTPS ట్రాఫిక్ ని రికార్డ్ చేసేటప్పుడు జెమీటర్ కి జెడికే నుంచి కీ టూల్ అనే యూటిలిటీ అవసరం అవుతుంది అనమాట. అందుకనే మనం జావా ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ జేఆర్ఇ మనం జెడికే ఇన్స్టాల్ చేసుకోవటం రికమెండెడ్ అప్రోచ్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం క్విక్ గా ఇన్స్టాలేషన్ స్టెప్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం అఫీషియల్ జెమీటర్ వెబ్సైట్ నుంచి ఆర్కైవ్ ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆర్కైవ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే ఫోల్డర్ లో ఆ జెమీటర్ ఎగ్జిక్యూటబుల్ ని పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్ లో ఆ ఫైల్స్ అన్నింటినీ కూడా కాపీ చేసుకోవాలన్నమాట. అండ్ ఫైనల్లీ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ ని సెటప్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఆప్షనల్ సెటప్ అనమాట. ఇది లేకుండా కూడా మనం జెమీటర్ రన్ చేయొచ్చు, బట్ ఇది చేసుకోవటం అనేది ఒక రికమెండెడ్ అప్రోచ్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ స్టెప్స్ ఫాలో అయ్యి విండోస్ లో జెమీటర్ ని సెటప్ చేద్దాం. ఓకేనా? జెమీటర్ ఇన్స్టాల్ చేయబోయే ముందు మనం అసలు సిస్టమ్ లో జావా ఇన్స్టాల్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. అది ఎలా చేస్తామంటే, సెర్చ్ మీద క్లిక్ చేసి CMD అని టైప్ చేయండి. వచ్చిన రిజల్ట్స్ లో కమాండ్ ప్రాంప్ట్ యాప్ మీద క్లిక్ చేయండి. సో ఇది కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు java-version అని చెప్పి టైప్ చేసి ఎంటర్ చేస్తే, ఒకవేళ కనుక సిస్టమ్ లో జావా ఇన్స్టాల్ అయి ఉంటే ఇన్స్టాల్ అయినటువంటి వర్షన్ చూపిస్తుంది, లేకపోతే ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది అనమాట. సో ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే జావా ఇస్ నాట్ రికగ్నైజ్డ్ అంటుంది, అంటే జావా అనేది ఈ సిస్టమ్ రికగ్నైజ్ చేయలేకపోతుంది. దాని అర్థం జావా ఇన్స్టాల్ అవ్వలేదు అనమాట. ఓకేనా? ఒకవేళ మీ సిస్టమ్ లో కనుక జావా ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటే జావా ఇన్స్టాలేషన్ స్టెప్ ని స్కిప్ చేసి డైరెక్ట్ గా జెమీటర్ ఇన్స్టాలేషన్ స్టెప్ ని ఫాలో అవ్వండి. ఓకేనా? సో మనం జెమీటర్ ఇన్స్టాల్ చేయే ముందు ఫస్ట్ జావా కావాలి కాబట్టి ఫస్ట్ జావాని ఇన్స్టాల్ చేద్దాం. సో జావాని ఇన్స్టాల్ చేయాలంటే దాని ప్యాకేజ్ కావాలి కాబట్టి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఆరకిల్ జావా డౌన్లోడ్ అని చెప్పి టైప్ చేయండి. వచ్చిన రిజల్ట్స్ లో ఆరకిల్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని క్లిక్ చేయండి. సో ఇదేం చేస్తుందంటే మనకి జావా డౌన్లోడ్ పేజ్ ని ఓపెన్ చేస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి java 21 అండ్ java 17 అనేది అవైలబుల్ అని చెప్తున్నారు. మనం లేటెస్ట్ వర్షన్ ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకేనా? సో కొద్దిగా కిందకి స్క్రాల్ చేస్తే మనకి డిఫరెంట్ లింక్స్ ఇచ్చారనమాట ఫర్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లైక్ లినక్స్ కి, మ్యాక్, ఓఎస్, విండోస్. ఇది విండోస్ ల్యాప్టాప్ కాబట్టి విండోస్ మీద క్లిక్ చేసి x64 ఇన్స్టాలర్ లింక్ ని క్లిక్ చేయండి. సో దట్ అది ఈ విండోస్ సిస్టమ్ కి అవసరమైనటువంటి ఎగ్జిక్యూటబుల్ ని డౌన్లోడ్ చేస్తుంది. సో అది క్లిక్ చేసి 1 or 2 minutes పడుతుంది ఆ ప్యాకేజ్ డౌన్లోడ్ అవడానికి. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత అది మనకు కన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది అనమాట, ఇట్స్ డన్ అని చెప్పి. సో బై డిఫాల్ట్ మీరు ఏ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకున్నా సరే అది సిస్టమ్ లో డౌన్లోడ్స్ ఫోల్డర్స్ లో స్టోర్ అవుతుంది. సో మీరు విండోస్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి డౌన్లోడ్స్ క్లిక్ చేస్తే మనకి ఏదైతే సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చింది అనమాట. చూసారా? సో టు ఇన్స్టాల్ దిస్ ప్యాకేజ్ మనం దాని మీద డబల్ క్లిక్ చేయాలన్నమాట. డబల్ క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ మనకు కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఎస్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మనకి ఒక సెటప్ విజార్డ్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ది మనకి వెల్కమ్ మెసేజ్ అనమాట. సో దీంట్లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేయొచ్చు. ఆ తర్వాత అది మనని ఈ జావాని ఏ ఫోల్డర్ లో ఇన్స్టాల్ చేయాలి అన్న కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. దాంతో పాటు అది ఒక పాత్ ని కూడా సజెస్ట్ చేసింది అనమాట. సో మీరు కావాలనుకునే ఇక్కడికి వెళ్ళి చేంజ్ అని క్లిక్ చేసి ఆ పాత్ స్పెసిఫై చేయొచ్చు అనమాట. నేను డిఫాల్ట్ ఫోల్డర్ లోనే జావాని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఏం చేంజ్ చేయదలుచుకోలేదు. బై డిఫాల్ట్ అది సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావాలో జావాని ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. సో క్లిక్ నెక్స్ట్. ఆ తర్వాత కావాల్సిన ఫైల్స్ అన్ని కాపీ చేసుకుని జావాని ఈ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. వన్స్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనకి ఇలాగ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అనే మెసేజ్ వస్తుంది. సో అదైన తర్వాత దీన్ని క్లోజ్ చేసేయండి. సో దీంతో జావా అనేది ఇన్స్టాల్ అయింది అనమాట. సో జావా ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనం జావా ఎగ్జిక్యూటబుల్ ని కూడా ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ లో డిఫైన్ చేయాలన్నమాట. అది ఎలా చేస్తామంటే సెర్చ్ మీద క్లిక్ చేసి ఎన్వైరన్మెంట్ అని టైప్ చేయండి. వచ్చిన రిజల్ట్స్ లో ఎడిట్ ది సిస్టమ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ ని క్లిక్ చేయండి. సో ఇన్ సిస్టమ్ ప్రాపర్టీస్ లో అడ్వాన్స్ ట్యాబ్ లో ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి, యూజర్ వేరియబుల్స్, సిస్టమ్
వేరియబుల్స్ అని చెప్పి అండర్ సిస్టమ్ వేరియబుల్స్ లో పాత్ ని ఫైండ్ అవుట్ చేయండి. సో వన్స్ అది మనకు కనబడిన తర్వాత దాని మీద డబల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం జావా యొక్క ఎగ్జిక్యూటబుల్ పాత్ ని స్పెసిఫై చేయాలన్నమాట. సో మనకి సిస్టమ్ లో జావా అక్కడ ఇన్స్టాల్ అయింది సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే బిన్. సో ఈ బిన్ ఫోల్డర్ లోనే మనకి జావా ఎగ్జిక్యూటబుల్ ఉంది. సో బిన్ వరకు క్లిక్ చేసి ఆ పాత్ మొత్తం మనం కాపీ చేసి అగైన్ ఎడిట్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ విండో ఉంది కదా అక్కడ న్యూ క్లిక్ చేసి దాంట్లో పేస్ట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఎన్వైరన్మెంట్ వేరియబుల్ పాత్ ని స్పెసిఫై చేసుకోవచ్చు. క్లిక్ ఓకే. ఆ తర్వాత అగైన్ ఇక్కడ కూడా ఓకే అండ్ దెన్ సిస్టమ్ ప్రాపర్టీస్ లో కూడా ఓకే. సో దీంతో మనకి జావా ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ వెళ్ళి జావా -- వర్షన్ అని టైప్ చేస్తే మనకి జావా వర్షన్ కనబడుతుంది. సార్ ఇక్కడ మనకి జావా 21 అనేది ఇన్స్టాల్ చేసాం. సో ఈ విధంగా జావాని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ప్రీ రిక్విజిట్ ని మీట్ అయ్యాం కాబట్టి నెక్స్ట్ స్టెప్ మనం జెమీటర్ ని ఇన్స్టాల్ చేసుకోవటం. అగైన్ మనకి జెమీటర్ ని సెటప్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనకి ఆ ప్యాకేజ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ మనకి అపాచీ జెమీటర్ డౌన్లోడ్ అని చెప్పి బ్రౌజర్ లో టైప్ చేసి ఎంటర్ చేయండి. వచ్చిన రిజల్ట్స్ లోంచి అపాచీ జెమీటర్ వాళ్ళ అఫీషియల్ సైట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కొద్దిగా స్క్రాల్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ ఉన్నమాట. ఇది అపాచీ జెమీటర్ 5.6.2 అనేది లేటెస్ట్ వర్షన్. సో ఇది ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మనకి జావా 8+ కావాలన్నమాట. అందుకని మనం ఫస్ట్ జావాని ఇన్స్టాల్ చేసుకున్నాం. సో ఈ బైనరీస్ లో ఉండే లింక్స్ లో అపాచీ జెమీటర్ 5.6.2 జిప్ అనే లింక్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే ఇది విండోస్ కాబట్టి మనం జిప్ ప్యాకేజ్ ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. వన్స్ అది డౌన్లోడ్ అయిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది డన్ అని చెప్పి అగైన్ మీరు డౌన్లోడ్స్ ఫోల్డర్స్ లోకి వెళ్ళి ఇక్కడ అపాచీ జెమీటర్ ఉంది కదా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ అవ్వాలండి. ఒకవేళ మీరు ఆ జెమీటర్ సాఫ్ట్వేర్ అంతా కూడా మీరు ఈ డౌన్లోడ్ ఫోల్డర్ లోనే పెట్టుకోవాలనుకుంటే మీరు ఎక్స్ట్రాక్ట్ అనొచ్చు. నేను డీలో సాఫ్ట్వేర్స్ అనే ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసుకున్నాను. సో దాంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్ టు ఆర్గనైజ్ ద థింగ్స్ అన్నమాట. ఓకే. సో మీరు కూడా కావాలనుకుంటే ఒక సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, ఆర్ మీరు డౌన్లోడ్స్ లో ఉంచుకోవాలన్నా కూడా మనం ఉంచుకోవచ్చు అనమాట, అదేం ప్రాబ్లం లేదు. ఓకేనా. సో వన్స్ మనం పాత్ ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ అంటే ఇది ఆ జిప్ ప్యాకేజ్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఫైల్స్ అన్ని కూడా మనం చెప్పిన ఫోల్డర్ లోకి కాపీ చేస్తుంది. సో వన్స్ మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఆ అపాచీ జెమీటర్ ఫోల్డర్ ని క్లిక్ చేస్తే మనకి ఆ లోపల డిఫరెంట్ ఫోల్డర్స్ ఫైల్స్ కనబడతాయి అన్నమాట. సో దీంతో మనకి ఆర్కైవ్ ని ఎక్స్ట్రాక్ట్ కూడా చేసేసుకుందాం. సో బిఫోర్ మనం జెమీటర్ ని లాంచ్ అయ్యే ముందు వన్ మోర్ స్టెప్ చేయాలన్నమాట. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ స్టెప్ అనేది ఆప్షనల్ అన్నమాట. సో దీన్ని మ్యాండేట్ గా చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ప్రాక్టీస్ అన్నమాట. సో ఇది ఎందుకు చేయాలి అంటే ఫస్ట్ మనం ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ మళ్ళీ ఓపెన్ చేసి జెమీటర్ -- వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు గమనిస్తే జెమీటర్ కూడా నాట్ రికగ్నైజ్ అని చెప్తుంది. ఈవెన్ మనకి జెమీటర్ ఉన్నా కానీ ఇది దాన్ని రికగ్నైజ్ చేయలేకపోతుంది అనమాట. అందుకని జెమీటర్ ఎగ్జిక్యూటబుల్ ని మనం ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ లో సెటప్ చేస్తే ఈ సిస్టమ్ కి అర్థం అవుతుంది అనమాట, ఓకే మనం జెమీటర్ కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామని. సో దానికోసమే ఈ ఆప్షనల్ స్టెప్ అనేది చేయాలన్నమాట. ఓకేనా. సో అగైన్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ సెటప్ చేయాలంటే మనం సెర్చ్ ఇన్ మీద క్లిక్ చేసి ఎన్వైరన్మెంట్ అని టైప్ చేసి వచ్చిన రిజల్ట్స్ లో ఎడిట్ ది సిస్టమ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ ని క్లిక్ చేయండి. ఆ తర్వాత సిస్టమ్ ప్రాపర్టీస్ అడ్వాన్స్ లో ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ క్లిక్ చేసి ఇక్కడ మనం అగైన్ సిస్టమ్ వేరియబుల్స్ లో పాత్ మీద డబల్ క్లిక్ చేసి మనం ఇక్కడ జెమీటర్ ఎగ్జిక్యూటబుల్ పాత్ ని స్పెసిఫై చేస్తాం అన్నమాట. ఈ సిస్టమ్ లో జెమీటర్ అనేది డి సాఫ్ట్వేర్స్ లో ఇన్స్టాల్ అయింది కాబట్టి సో నేను అంటిల్ బిన్ వరకు సెలెక్ట్ చేసుకుని ఈ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ లో నేను డిఫైన్ చేస్తాను అనమాట ఈ విధంగా. ఓకేనా. సో క్లిక్ ఓకే, అగైన్ ఓకే, సిస్టమ్ ప్రాపర్టీస్ కూడా ఓకే. సో అంతా అయిపోయిన తర్వాత ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మీరు కనుక జెమీటర్ -- వర్షన్ అని చెప్తే ఇప్పుడు సిస్టమ్ కి అర్థం అవుతుంది అనమాట జెమీటర్ కమాండ్ ఎందుకంటే మనం ఎన్వైరన్మెంట్ వేరియబుల్ దాని ఎగ్జిక్యూటబుల్ పాత్ ని స్పెసిఫై చేసాం కదా. సో చూసారు ఇక్కడ మీరు అపాచీ జెమీటర్ 5.6.2. సో నెక్స్ట్ మనం జెమీటర్ ని ఎలా లాంచ్ చేయాలో చూద్దాం. సో జెమీటర్ లాంచ్ చేయాలంటే మనం మల్టిపుల్ వేస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ సెటప్ చేసాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా జెమీటర్ అని చెప్పి మీరు టైప్ చేస్తే మనకి జెమీటర్ ఓపెన్ అవుతుంది అనమాట. చూసారా డైరెక్ట్ గా మనకి జెమీటర్ ఓపెన్ అయిపోయింది. సో ఈ స్క్రీన్ లోనే మనం స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూషన్స్ అనాలిసిస్ అంతా కూడా చేయబోయేది. సో ఇది వన్ వే ఆఫ్ ఓపెనింగ్ జెమీటర్. అనదర్ వే ఎలా అంటే మనం జెమీటర్ బిన్ ఫోల్డర్ లో మనకి సేమ్ జెమీటర్ .bat అనే విండోస్ ఎగ్జిక్యూటబుల్ ఉంటుంది బ్యాచ్ ఫైల్. సో దాన్ని మీరు డబుల్ క్లిక్ చేస్తే మనకి సేమ్ జెమీటర్ లాంచ్ అవుతుంది అనమాట. ఇది అనదర్ వే. ఓకేనా. మనం వన్స్ ఈ కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు ఈ జెమీటర్ ని మనం మాటి మాటికి లాంచ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు క్రియేట్ ఎ షార్ట్ కట్ ఆన్ డెస్క్ టాప్ అనమాట. సో అది ఎలా చేస్తామంటే జెమీటర్ బ్యాచ్ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి షో మోర్ ఆప్షన్స్ అండ్ దెన్ సెండ్ టు డెస్క్ టాప్ క్రియేట్ షార్ట్ కట్. సో అది డెస్క్ టాప్ మీద ఒక షార్ట్ కట్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి షార్ట్ కట్ అనేది క్రియేట్ అయింది. చూసారా. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైతే జెమీటర్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నారో జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి జెమీటర్ లాంచ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా జెమీటర్ ని మనం సెటప్ చేసుకోవచ్చు విండోస్ ప్లాట్ఫామ్ లో. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం
మ్యాక్ ప్లాట్ఫామ్ లో జెమీటర్ని ఇన్స్టాల్ చేయాలంటే ఏమేమి స్టెప్స్ అవసరమో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం టెర్మినల్ ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్రూ ఇన్స్టాల్ జెమీటర్ అనే కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయబోయే ముందు ప్లీజ్ మేక్ ష్యూర్ చేయండి సిస్టమ్ లో హోమ్ బ్రూ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలన్నమాట. ఈ హోమ్ బ్రూ అనేది ప్యాకేజ్ మేనేజర్ అనమాట. సో మీరు బ్రూ ఇన్స్టాల్ జెమీటర్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే సిస్టమ్ లో ఆల్రెడీ మనకి హోమ్ బ్రూ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ అయి ఉండాలన్నమాట. అప్పుడే మీరు దాన్ని రన్ చేయగలరు. ఓకేనా? సో ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మనం ఇప్పుడు మ్యాక్ లో జెమీటర్ ని ఇన్స్టాల్ చేద్దాం. సో మ్యాక్ లో జెమీటర్ ఇన్స్టాల్ చేయడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇది ఇందాక నేను చెప్పినట్టుగా 2 steps ప్రాసెస్ అనమాట. ఫస్ట్ మనం టెర్మినల్ ఓపెన్ చేసుకోవాలి. సో టెర్మినల్ ఓపెన్ చేయాలంటే మనం కమాండ్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే మనకి స్పాట్ లైట్ స్విచ్ అనే విండో ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మీరు టెర్మినల్ అని టైప్ చేస్తే అది మనకి టెర్మినల్ యూటిలిటీని చూపిస్తుంది అనమాట. సో మీరు ఎంటర్ ప్రెస్ చేయండి, అది మనకి టెర్మినల్ ఓపెన్ చేస్తుంది. ఓకేనా? సో బిఫోర్ మనం ఇన్స్టాలేషన్ లో ప్రొసీడ్ అవ్వబోయే ముందు మనం ఫస్ట్ థింగ్ ప్రీ రిక్విజిట్ ని చెక్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఈ మ్యాక్ లో జావా ఇన్స్టాల్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలంటే మనం జావా -- వర్షన్ అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే, ఒకవేళ జావా కనుక ఈ మ్యాక్ లో ఇన్స్టాల్ అయి ఉంటే అది ఇన్స్టాల్ అయినటువంటి వర్షన్ చూపిస్తుంది, లేకపోతే ఒక ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది అనమాట. సో ఈ మిషన్ లో జావా 21 అనే వర్షన్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి నేను మళ్ళా జావా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? ఒకవేళ జావా కనుక ఇన్స్టాల్ అవ్వకపోతే అప్పుడు నేను జావాని ఫస్ట్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. సిన్స్ ఈ కేసులో మనకు జావా ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా జెమీటర్ ఇన్స్టాలేషన్ స్టెప్ ని ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. సో జెమీటర్ ని మనం మ్యాక్ లో కూడా 2 ways లో చేసుకోవచ్చు అనమాట. ఒకటి, మన అఫీషియల్ వెబ్సైట్ నుంచి జెమీటర్ ఆర్కైవ్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు కావాల్సిన ఫోల్డర్ లో మూవ్ చేసుకుని తర్వాత జెమీటర్ ని రన్ చేసుకోవటం. ఆర్ మనకి మ్యాక్ లో ఏంటంటే బ్రూ అనే ఒక ప్యాకేజ్ మేనేజర్ ఉంది, దాని సహాయంతో కూడా మనం జెమీటర్ ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో మనం త్రూ ప్యాకేజ్ మేనేజ్ చేస్తే ఆ డౌన్లోడ్ చేసుకోవటం, ఇన్స్టాల్ చేసుకోవడం అంతా కూడా అదే టేక్ కేర్ చేస్తుంది. సో ఆ బ్రూ ప్యాకేజ్ మేనేజర్తో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ కాబట్టి మనం ఆ స్టెప్ని ప్రొసీడ్ అవుతాం. సో బ్రూ ఇన్స్టాల్ జెమీటర్ అనే కమాండ్ని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఆ ప్యాకేజ్ మేనేజరే ఆ జెమీటర్ ప్యాకేజ్ని డౌన్లోడ్ చేసుకుని అఫీషియల్ వెబ్సైట్ నుంచి దాన్ని ఇన్స్టాల్ కూడా చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం జెమీటర్ అని కనుక టైప్ చేస్తే మనకి జెమీటర్ టూల్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి 5.6.2 అనే వర్షన్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ అయింది అనమాట, అదే లేటెస్ట్ వర్షన్. ఓకేనా? సో ఈ విధంగా మనం మ్యాక్ లో జెమీటర్ని సెటప్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. ఐ హోప్ నేను చెప్పిన ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా క్లియర్ గా లేకపోతే ఆర్ మీకు ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ అన్ని కూడా నేను గిట్హబ్ లో అప్లోడ్ చేశాను, అండ్ ఆ లింక్ ని డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఇట్. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకుంటారు. సో మిమ్మల్ని ఈ మాడ్యూల్ నెక్స్ట్ వీడియో తో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ కీప్ లెర్నింగ్.